ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని విజిట్ చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు గంట సేపు సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త పార్లమెంట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పీఎం మోడీ సర్ప్రైజ్ విజిట్ చేశారు. ప్రధాని వెంట లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. పార్లమెంటులోని హాల్స్, లైబ్రరీ, భారీ పార్కింగ్ ప్లేస్, కమిటీ రూములు అందంగా కనిపించాయి. అక్కడ పనిచేస్తున్న నిర్మాణ కార్మికులతో కూడా మోడీ కాసేపు మాట్లాడారు. కొత్త పార్లమెంటు భవనం గతేడాది నవంబర్లోనే అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. కానీ కోవిడ్ కారణంగా కొన్నాళ్ళు పనులు నిలిచిపోవడంతో నిర్మాణం ఆలస్యమవుతుంది. ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వీస్టాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనం భారత ప్రజాస్వామ్య వారసత్వం ఉట్టిపడేలా రూపొందించారు. ఎంపీల కోసం పెద్ద లాంజ్, ఒక లైబ్రరీ, ఒక్కో కమిటీ కోసం ఒక్కో విశాలమైన రూమ్, భారీ పార్కింగ్ ఏర్పాట్లతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం, క్యాబినెట్ సెక్రటేరియట్, ఇండియా హౌస్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కూడా ఇక్కడే కొలువు తీరనున్నాయి.